వ్యవహరించి గోదావరి వరదలు రాకముందే ఇసుకను సరిపడా నిల్వ చేసి ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా సరఫరా చేయాలని మండపేట ఎమ్మెల్యే వేగుళ్ళ జోగేశ్వరరావు డిమాండ్ చేశారు. స్థానిక టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం ముందుగా మేల్కొనాలని హితవు పలికారు. ప్రస్తుతం ఇసుక లభించక నిర్మాణ రంగం కుదేలైందని దీనిపై ఆధారపడి జీవించే భవన నిర్మాణ కార్మికులు రోడ్డును పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో టీడీపీ నాయకులు వల్లూరి రామకృష్ణ చౌదరి తదితరులు పాల్గొన్నారు. మేము ఇప్పుడే అధికారంలోకి వచ్చాం, మేము రేపటి నుంచి మళ్ళీ సంవత్సరం నుంచి ఎటువంటి ఇబ్బందులు లేకుండా చేస్తామని చెప్పి ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి వైఎస్ఆర్ పార్టీ సామాన్య కార్యకర్తలు కూడా ప్రగల్భాలు చెప్పుకునేవారు. మరి ఇవాళ మరి డిసెంబర్ నుంచి ఇసుక బోర్డు వస్తా ఉంది, మరి ఎక్కడికక్కడే తవ్వకాలు చేస్తా ఉన్నారు. మరి జూన్ నెలలోకి వచ్చేసాం, మరి కొన్ని నెలల లోపులో వర్షాలు ఎప్పుడు వస్తే అప్పుడు, అది జూన్ 15 అవ్వచ్చు జూలై 15 అవ్వచ్చు, వర్షాలు ఎప్పుడు వస్తే అప్పుడు డ్యాంలన్నీ ఆగిపోతాయి. కానీ గత సంవత్సరం మరి 5 గంటల 20 వేలు ఉంటే వైఎస్ఆర్ పరిపాలనలో ఈవేళ 30,000 రూపాయలకి మండపేట నియోజకవర్గంలో బ్లాక్లో పోస్తా ఉన్నారు. ఆన్లైన్లో బుక్ చేద్దామంటే ఇసుక దొరకదు. ఒకవేళ దొరికినా ఆన్లైన్లో బుక్ చేసుకోవడం దొరికినా వాళ్ళకి 15 రోజుల దాకా పంపరు. పంపిన తర్వాత ఇసుక చూసుకుంటే మట్టి బొంటి ఇసుకతో కలిసినటువంటి ఒక పదార్థం లాంటి ఐటమ్ వస్తుంది. అంటే మీరు ఆన్లైన్లో బుక్ చేసుకోవద్దు అని చెప్పి ఇండైరెక్ట్ గా మరి ప్రభుత్వమే చెప్తుందని చెప్పి జనం అందరూ కూడా భావిస్తా ఉన్నారు. మరి ఈవేళ ఇసుక ఆన్లైన్లో దొరకదు, దొరికినా మనకు రాదు. మరి కానీ మధ్యాహ్నం 1 గంటకు అనుకుంటే ఇసుక కావాలనుకుంటే రాత్రి ఏదో టైంలో మరి ఎవరైతే ఈ వ్యాపారం చేస్తారో వాళ్ళు 5 యూనిట్ల లారీ 30,000 రూపాయలకు అల్లోడ్ చేస్తా ఉన్నారు. మరి ఇప్పుడు ప్రభుత్వం ఏం చేస్తా ఉంది? ఒక పక్క అయితే ముఖ్యమంత్రి గారు మరి ఈ సచివాలయాల ద్వారా మరి ఇసుకనే మరి సిస్టమ్ పెడుతున్నామని చెప్పి అన్నారు. మరి ఆయన చెప్పి అప్పుడే మరి 3-4 రోజులు అయిపోయింది, ఇంకెక్కడ ఎటువంటి ఆదేశాలు కూడా రాలేదన్నారు అధికారులు. ఇమ్మీడియట్ గా దాన్ని రేపు మధ్యాహ్నం కల్లా ఈ సిస్టమ్ అమల్లో తీసుకొచ్చి సచివాలయాల ద్వారా ఎవరికి కావాల్సిన తీసుకునే వాళ్ళు ఈ నెలల్లో ఇవ్వకపోతే ప్రజలు ఇంకా ఇబ్బందులు పడతారు. ఇంకా రేపు ఈ వర్షాలు మొదలైపోయినాయి అంటే మరి 50,000కి తీసుకెళ్తారో 1 లక్ష రూపాయలు తీసుకెళ్తారో ఇసుకలారని అర్థం అవ్వకుండా ఉంది. దీనివల్ల ఇల్లు కట్టుకునేవారు లేకపోతే ఫ్యాక్టరీలు కట్టుకునే వాళ్ళు ఇబ్బందులే కాకుండా